సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచుట్టి అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఇప్పుడు కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో అయితే ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ ఒక ఉపాధ్యాయునికి ఒక దారుణం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయుని మధ్యన ఘర్షణ అయింది, అటువంటి సమయంలో మరణించారు, పిడుగుడ్లతో గుద్దారు, చెస్ట్ పైన అని కూడా చెప్తున్నారు. అదే విధంగా తన భార్య ఏమంటుందంటే, నా భర్త చాలా హెల్తీగా ఉన్నాడు, బీపీ షుగర్ అట్లాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు, అసలు ఇది దారుణం ఎలా జరిగింది అని చెప్పి విచారణ అయితే జరుగుతుంది. పోలీసులు కూడా అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఇప్పుడు తను పనిచేస్తున్నటువంటి స్కూల్ అయితే ఇది ఇక్కడ ఉంది కదా, ఈ స్కూల్లోనే తను అయితే పనిచేస్తున్నాడు, కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో. ఇప్పుడు దారుణం జరిగింది, ఇదే దారుణం ఇంకొకరికి జరగకూడదు అంటే ఖచ్చితంగా దీనికి న్యాయం అయితే జరగాలి, జస్టిస్ కావాలి అని చెప్పి వాళ్ళ భార్య కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ భార్య వర్షన్ తీసుకుందాం. మేడం, ఈ సంఘటన జరిగిన ఎంతసేపటికి మీకు విషయం తెలిసింది? మేడం, నాకు సంఘటన జరిగింది మాత్రం 7th పీరియడ్ అని నాకు అర్థమైంది మేడం. ఎందుకంటే 2:30 తర్వాత అది జరిగింది. వాళ్ళు ఎందుకంటే అది జరిగిన తర్వాత చాలా సేపు అక్కడ పెట్టేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడంతా బాడీ డెడ్ బాడీ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు మేడం. ఎంతకు చేస్తారు అంటే 3:45 ఫోన్ చేశారు నాకు. 3:45 ఫోన్ చేసి అది కూడా వాళ్ళు చేయలేదు, వేరే ఎవరో పక్కన టీచర్లు, పక్కన స్కూల్ వాళ్ళు టీచర్లు ఫోన్ చేస్తున్నారు మేడం. ఫోన్ చేసి, మేడం మీ సార్ కి కొంచెం బాగలేదంటే మీరు ఇంకొక మేడంకి ఆ స్కూల్లో ఉండే మేడం ఫోన్ చేయండి అని చెప్తారు అన్నారు సార్. అంటే నా దగ్గర ఆ నంబర్ లేదు అని చెప్పినాను. లేదని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆమె మళ్ళీ ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసి, మేడం సారు చైర్లోంచి కింద పడిపోయినాడంట, మీరు వెళ్ళండి కేర్ హాస్పిటల్కి అన్నారు మేడం. అంటే నేను అక్కడ వెళ్ళింటే అప్పటికే ఈసీజీ ఎంత పెట్టేసారు మేడం, పలసరట్లేదు, ఏం లేదు. ఇద్దరు టీచర్లు, హెచ్ఎం ఇద్దరు టీచర్లు ఉన్నారు, ఆ ఇద్దరు టీచర్లు ఉన్నారు, నన్ను రానిలేదు సార్ లోపలికి. నేను చూశాను, పల్సరట్లేవు సార్ అని డాక్టర్ని అడిగినాను. వాళ్ళని అడిగితే ఈమెను బయట తీసుకెళ్ళండి చెప్పేసి, మొత్తం తీసి అంబులెన్స్ చేసి ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేసినారు మేడం. పల్సరేట్ లేదని మీరు చూసినారా? కళ్ళతో చూసినా మేడం. నేను మిమ్మల్ని పక్కకు పంపించేసినారా? పక్కకు పంపించాను మేడం. నేను అడుగుతున్నా సార్, నేను టీచర్ని, ఆయన నా భర్త, నాకు తెలుసు. అక్కడికి నేను చేతులు పెట్టి ఒక 5 మినిట్స్ నొప్పినాను మేడం. ఏంటి సార్, మనం వచ్చింది పల్సరేట్, ఆయన తీసేసినా సార్, తీసేసినారు. అదంతా బయలు తీసేసి అంబులెన్స్లు ఇచ్చి పంపించేసినారు సార్ వాళ్ళు. పంపించేసి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళానంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బయట నిలబెట్టారు. బయట నిలబెట్టింటే వాళ్ళు పెద్ద డాక్టర్ వచ్చి చూసి, లేదు మా 10 నిమిషాలు ముందు తెచ్చింటే పంపించే వాళ్ళు, ప్రాణం పోయింది అని చెప్పేసి అది కూడా నాకు చెప్పకుండా ఇంటికి అంటే చూడ పెట్టేసి వెళ్ళిపోయినారు మేడం. ఇంత దారుణమా? హెచ్ఎం రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు మేడం. ఫోన్ తీయలేదు. మా సార్ ఫోన్, మా ఆయన ఫోన్ ఆయన దగ్గర ఉంది. బస్సుకు ఉండగా నేను ఫోన్ చేస్తే చేయడం లేదు సార్. నాకు ఇంతవరకు మా ఆయన ఫోన్ కూడా మన నీళ్ళే తీసుకురండి ఫోన్ కూడా అందలేదు సార్. మళ్ళీ ఆ పిల్లలు, పిల్లలు ముగ్గురు పిల్లలు కొట్టి చంపుతా ఉంటే వీళ్ళకి తెలియనట్టు నటించారంట మేడం. కొట్టినారా? గాయాలు ఉన్నాయా? గాయాలు మేడం. వీపు మీద కమిలిపోయింది మేడం, బాడీ అంతా కూడా కమిలిపోయి మొత్తం పాస్ వెళ్ళిపోయి మేడం. ఇక్కడ అంత ఇష్యూ జరుగుతుంటే ఎవరు కాపాడలేదా? మళ్ళీ వాళ్ళు ఏమంటే అన్నారు, మాకేం తెలియదు, వాళ్ళ పిల్లలు ఏం పొట్టలేదు, మీ సార్కి ఆటోడాక్ వచ్చింది అంట అన్నారు మేడం. ఆటోడాక్ వస్తే గాయాలు ఎట్లా తగిలినాయి? ఉన్నాయా? హెల్తీ మేడం మా ఆయన, ఆ నెలకు రిపోర్ట్ తీసుకుంటాం మేము. ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు మేడం. సార్ ఏ సార్ వచ్చి చూసి అన్ని గాయాలు ఉన్నాయి, ఇది హార్ట్ అటాక్ కాదని చెప్పిపోయినారు మేడం. అన్ని చేసి ఇప్పుడు హెచ్ఎం సార్ అంటారు, లేదు ఇది హార్ట్ అటాక్ అని చెప్పిపోయినారు అని చెప్తారు సార్. పోయి జీవో ఆఫీస్ లో సార్ వాళ్ళతో అందరితో మ్యానిపులేట్ చేస్తున్నారు సార్. హెచ్ఎం ఆయన దుర్మార్గం కూడా మేడం, ఆయనకి రోజు పాము పాలు పోసినట్టు ఆయనకి రోజు బండ్లు పెంచిపోతున్నాడు మేడం. మా ఆయన నన్ను మధ్యలో వదిలేసి పెంచిపోతున్నాడు మేడం. అట్లా దుర్మార్గం కూడా ఇంత పని చేస్తారా సార్? మీరు ఏం సార్, నేను చేసిన పాపమేంది సార్? నాకు పిల్ల లేదు, మా ఆయన పిల్ల మేడం. ఆయన నేను బిడ్డ, నాకైన బిడ్డ. అలాంటి వాళ్ళు చంపేశారు, నేను ఏం చేయాలి సార్? మీరు చెప్పండి ఏం చేయాలి సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు అన్ని కూడా మార్చి మార్చి చెప్తాను సార్. గెట్ల చేస్తున్నారు సార్, నా పరిస్థితి పోయిన మా ఇంట్లో చూస్తారా? ఇప్పుడు పిల్లల్ని కాపాడడానికి ట్రై చేస్తాను మేడం. వాళ్ళు ఎన్నో క్లాస్ పిల్లలు మేడం? 9th క్లాస్ ముగ్గురు పిల్లలు, టీచర్లు మొత్తం. ఈ సాయంత్రం, నిన్న సాయంత్రం వెళ్ళి పేరెంట్స్ అన్నారంట మేడం, టీచర్స్ అన్నారంట మంచి పని చేస్తారు పిల్లలు అన్నారంట మేడం. కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎవరు అనింది? ఆ స్టాఫ్ పోయి అన్నారంట మేడం. ఆ విలేజర్స్ మరీ చెప్పి పంపిస్తాను పేరెంట్స్. అప్పుడు విలేజర్స్ అందరూ కూడా మీరు రాండి కొట్టాం మీకు అని చెప్పేసి అన్నారంట మేడం. అంటే దీని వెనకాల ఎవరు వస్తే ముందు మీకు తెలుసు కదా మేడం. హెచ్ఎం తో సహా స్టాఫ్ అందరూ కలిసి పిల్లల్ని ప్రొవోక్ చేసి 9th క్లాస్ పిల్లలతో కుట్టించినారు మేడం, చంపించినారు మేడం. మా ఆయనకి ఎటువంటి కక్ష లేవు. మీరు అడగండి, మీరు ఏ స్కూల్ పని చేస్తారు అన్న స్కూల్ వెళ్ళి అడగండి మేడం.
చెన్నూరులో పనిచేస్తున్నాడు 7 సంవత్సరాలు. తర్వాత ఇక్కడ మాకు హై స్కూల్లో 9 సంవత్సరాలు, డైట్ 5 సంవత్సరాలు. తర్వాత వచ్చేసి ఇక్కడ సార్ ఇప్పుడు కొత్తపల్లికి వచ్చినాడు మేడం, 22 సంవత్సరాల సర్వీస్ మా ఆయనకి, రాజంపేటలో 1 సంవత్సరం. ఎక్కడన్నా మా ఆయన చిన్న మార్చు బంగారు, మా ఆయన చాలా బంగారం సార్. ఎటువంటి చెడు అలవాటు లేవు, ఎటువంటి అలవాటు లేవు సార్, ఏమీ లేవు. ఒకరికి అన్యాయం చెడు, ఒకరికి ఒక రూపాయి తీసుకోడు, వాళ్ళకే పెట్టాలి సార్. మా ఆయన ఎవరు బాగలేదు అంటే డబ్బు తీసుకుంటారు మేడం. మొన్ననే మా స్కూల్లో పాప పేరు చనిపోయాంటే రేత వచ్చి చూడండి మేడం, అలా అలాంటి వాళ్ళు చంపేస్తారు మా ఆయన చంపేస్తున్నాను. ఇట్లా చేస్తాను నేను ఎట్లా పడుతున్నాను మేడం, నాకు ఆయన ఉంటుంది కదా ఇంటికి వచ్చేది, ఇప్పుడు ఎందుకు ఇంటికి రావాలి నేను చెప్పండి. నేను మాత్రం ఆత్మహత్య చేసుకుంటే ఆ హెచ్ఎం పేరు ఆ మొత్తం సార్ పేరు రాస్తాను సార్. నేను నేను ఆత్మహత్య చేసుకునే ముందు మొత్తం చీటీలో హెచ్ఎము పూర్తి టీచర్లు, తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. నా చావుకు నా భర్త చావు కారణం, నేను రాసి చచ్చిపోతాను సార్. నాకు ఈ జీవితం ఇంకా అవసరం లేదు, నా బిడ్డల కోసం నేను బతుకున్నా, నా భర్త బుద్ధానికి బతుకున్నా, అలాంటి నా భర్త చంపేస్తున్నారు. నేను ఎవరి కోసం బతుకాలా చెప్పండి, నేను ఎవరి కోసం అన్నం తినాలా చెప్పండి. నేను చస్తే మాత్రం నోట్ రాసి నేను మొత్తం యూట్యూబ్ ఫేస్బుక్ లో అన్ని సర్వే చేసి చచ్చిపోతాను. వాళ్ళే చేసింది హెచ్ఎంఏ, హెచ్ఎం వాళ్ళ టీచర్స్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఇదే మేడం చేసింది, వాళ్ళు చేసి ఇప్పుడు అన్ని అబద్ధాలు మాట్లాడుతుండ్రు మేడం. హెచ్ఎం నా షబ్బీరు వాడు రోజు ఫోన్ చేసేవాడు, తినే అన్నం గిన్నె వదిలేసి వెళ్ళేవాడు మా ఆయన బండిలో. ఫోన్ చేస్తాడు సార్, ఫోన్ చేసేది సార్ ఏదొస్తారు ఎక్కడ ఉన్నాడు రా, నేను అడిగినా అంటే తినే గిన్నె వదిలేసి తినే స్పోటిఫై అంటే కూడా లేదు. మా హెచ్ఎం సార్ ఫోన్ చేస్తాడు, అనేసి పోయి అక్కడ బంగ్లా దగ్గర నుంచి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర నుంచి పోయి స్కూల్లో దింపేసి అలాంటి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ స్కూల్ నుంచి ఏ ఒక్కరు వచ్చింది లేదు, లేదు మేడం, ఏ ఒక్క స్టాఫ్ రాలేదు. ఇప్పటి వరకు హెచ్ఎం తో సహా ఏ ఒక్క స్టాఫ్ నా పట్టం చూడాలి కానీ ఫోన్ అని చెప్పి మా ఆయన ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళ దగ్గర ఉంది మేడం. నాకు ఫోన్ ఇవ్వలేదు వాళ్ళు, ఏం చేస్తున్నారో మళ్ళీ వాళ్ళు ఏం అభిప్రాయంతో ఇవ్వలేదు. కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయి ఏమైనా ఉన్నాయనుకోని ఇవ్వలేదు ఏమో నాకు తెలియదు, కానీ మొత్తానికి నా భర్త ఫోన్ నాకు ఇవ్వలేదు. వాళ్ళ కంట్రోల్ పెట్టుకుంటారు సార్, ఇదంతా ఏం చేయడానికి వాళ్ళ వెనకాల ఏం ఉద్దేశం ఉందో తెలియాలి. పిల్లలే చెప్తున్నారు, పక్కన పిల్లలే చెప్తున్నారు, విచారిస్తే పేరెంట్స్ చెప్తున్నారు, కానీ టీచర్లు కొంతమంది చెప్పి ఈ రోజు చెప్పడానికి వెనకాడుతానంటే వాళ్ళు కూడా వాళ్ళ ఉచ్చులో బిగించిపోయారు. అంటే ఇదంతా కలిసి ప్లే ప్లాన్ చేస్తారు వాళ్ళు టీచర్స్. ఎందుకంటే ఒకరు మాట చెప్తే ఇంకొకరు బయటకు వస్తారని అందరూ ఊకమ్మడిగా ఒకరికొకరు లాభం పొందేసి దీనికి కప్పి బయటపడడం చూస్తాను మేడం. నా భర్త చాలా మంచోడు మేడం, వాయిదా పూటన మా చేస్తాడు నా భర్త. ఒకరు రూపాయి తీసుకోడు, ఒక వడ్డీ లేదు, ఒక లంచం లేదు, ఒక అన్యాయం లేదు, ఒక అబద్ధం లేదు. నా భర్త బంగారం మేడం, అలాంటి వాళ్ళు చంపేస్తారు మేడం. వాళ్ళు మనుషుల రాక్షసుల సార్, ఎలా సార్ వాళ్ళు చంపేసింది, ఎలా చంపుతారు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష? ఖచ్చితంగా మేడం వాళ్ళకి ఏమొచ్చింది కారాకర్షణ లేదా గురిశిక్ష వేయండి మేడం. ఒక హత్య చేసిన వాళ్ళకి ఎలా వదిలే ప్రసక్తే లేదు మేడం. నిజంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంటే, భారత రాజ్యాంగం మీద ఎవరికైతే భారత ప్రజల నమ్మకం ఉంటే మీరు అందరూ దయచేసి నా భర్త కోసం పోరాడండి మేడం. మీడియా త్రూ మీరందరూ పోరాడండి, వాళ్ళకి ఖచ్చితంగా గురిశిక్ష లేదా ఏమొచ్చింది కారాగా శిక్ష పాల్సిందే. ఎక్కడ నుంచి హెచ్ఎం స్టాఫ్ దగ్గర నుంచి వాళ్ళకి అందరికి ఉద్యోగం డిస్మిస్ చేయండి మేడం. సస్పెన్షన్ కూడా అవసరం లేదు, వాళ్ళు అటువంటి ఉద్యోగాన్ని పనికే రాదు. ఒక టీచర్ ఉద్యోగం చేస్తూ ఉండి వాళ్ళందరూ కూడా ఒక టీచర్ చంపేసినారు మేడం. వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు సార్ ఉద్యోగాలు. వాళ్ళకి డిస్మిస్ చేయించండి, దయచేసి మీ దండం పెడతాం మీకు, మీ కాళ్ళు ముక్కుతాం మేడం. ఆయన చనిపోయే ముందు చెప్పినట్టు ఈ పిల్లలను కొట్టినారు సార్, వీళ్ళ మీద కేసు పుట్టండి అని చెప్పి అది కూడా చెప్పలేదు మహా నాకు. వాళ్ళు వేరే పక్కన విన్న వాళ్ళు చెప్పినారు మేడం. మా ఆయన చెప్పినట్ట సార్ ఈ పిల్లల మీద కేసు పెట్టండి సార్, వీళ్ళు అని చెప్పినట్టు చెప్పి వీళ్ళు కుట్టుకోలేపోలే ముందు చెప్పి చచ్చిపోయినట్టు ఆ మాట చెప్పాడు. హాస్పిటల్ వెళ్తూనే ఉంటాం పిల్లల కోసం. ఎటువంటి బీపీ, డయాబెటీస్, థైరాయిడ్, బ్యాడ్ కొలెస్ట్రాల్, తర్వాత ఇంకేమున్నాయి మేడం, ఏ మెంటల్ టెన్షన్స్, ఇలాంటి అలర్జీస్ ఏమీ లేవు సార్. ఒక్క జబ్బు లేదు మా ఆయనకి, అన్ని నార్మల్ మొత్తం హెల్త్ ఇష్యూస్ చాలా. బ్లడ్ 13 బ్లడ్ మా ఆయన్ని, ఒక్క చెడు అలవాటు లేదు, గుట్కా లేదు, పాన్ప్రాక్ లేదు, సారాయి లేదు, తిరగడాలు ఆడవాళ్ళు తిరగడాలు లేదు. ఇటువంటి చెడ్డ అలవాటు లేకుండా 5 పూట్ల నమాజ్ చేసుకుని బతికే నా భర్తనే చేతులు చంపేసి ఈరోజు నా జీవితాన్ని చేస్తారు సార్. వీళ్ళు ఉపాధ్యాయులు చెప్పండి, వీళ్ళకు ఉదయం మీద మాట్లాడండి సార్.
ఉపాధ్యులు మేడం ఏం చెప్పండి మేడం, ఇప్పుడు అతను జరిగింది రేపింగ్ చెప్పండి, ఉపాధ్యాయులు ఇలా చేస్తే మీకేమనిపిస్తా అని చెప్పండి, వాళ్ళు ఉపాధ్యాయులు పనికి వస్తారా మీరు చెప్పండి మేడం, మీరే చెప్పండి మేడం, మీరు ఉపాధ్యాయులుగా పుట్టారా, ఉపాధ్యాయులుగా ఉండి మీరు నిజాన్ని కప్పబోయే కప్పిపించడానికి ట్రై చేస్తానరే, మీరు ఉపాధ్యాయులుగా పనికి వస్తారా, మీరు ఉపాధ్యాయులకు పనికి వస్తారు చెప్పండి నిజంగా, మీరు ద్రోహులు, మీరు హంతకులు, మీరు ఉపాధ్యాయులుగా ఉన్న హంతకులు, ఉపాధ్యాయుల రూపంలో ఉన్న హంతకులు మీరు, ఏం మేడం ఇలానే చేసేది, 14-15 ఏళ్ళ పిల్లలు అంత బ్లడ్ రాకుండా అంత కమిలిపోయేటట్లు కొట్టినారంటే ఎవరైనా టీచర్స్ వెనుక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా, ఎవరైనా సపోర్ట్ లేకుండా ఉంది, అందుకే వెళ్ళి పిల్లల్ని అప్రిషియేట్ చేస్తారు సార్, ఇప్పుడు ఈ రోజు ఉదయం వెళ్ళి అప్రిషియేట్ చేస్తారంట పిల్లల్ని, వాళ్ళు బాగా చేస్తారు మీరు మంచి పని చేస్తారన్నారంట, ఈ విషయం చెప్పినారు విని షాటర్ తీసుకున్నారంట, మీరు రండి మా ఇళ్ళ కాడికని, వాళ్ళ పిల్లల్ని అప్రిషియేట్ చేయాలని వెళ్ళిన టీచర్లు, ఎందుకు అంత కక్ష దేనికంటారు, మా ఆయన మేడం పంక్చువల్, మా ఆయన చాలా పంక్చువల్, వాళ్ళు సరిగా సక్రమంగా టైంకి రారు, రాసి చెప్పరు, గైడ్ పెట్టి రాపిచేస్తారు, మా ఆయన ప్రతి రోజు ప్రిపేర్ అయి వెళ్తాడు, చూడలేకున్నాడు మేడం, నేను పంక్చువాలిటీ నేను డిసిప్లిన్ చూడలేకున్నాను, మళ్ళీ అందరితో మాత్రం బ్రహ్మాండంగా ఉంటాడు మేడం, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడు, మా ఆయన బంగారం మేడం, అలాంటి వాడిని ముందు పక్క మంచిగా ఉండి వెనక పక్క చంపేస్తారా, చంపిస్తారా మీరు చూడండి మేడం, ఎలా మేడం ఇలా చేస్తారు, మీరు కూడా ఒక టీచర్, నేను టీచర్, మీరు కూడా టీచర్, నేను టీచర్ గల్స్ స్కూల్ మ్యాథ్స్ టీచర్, నేను నా గురించి వెళ్ళాను మేడం, ఉండాలి అది పడి కలిసిపోయింది మేడం, మీకు తెలుసు కదా నేను ఎలాంటి మనిషిని, మేము ఒక్క విషయం చెప్పండి, నేను ఎలాంటి మనిషిని దగ్గర, నేను ఎలాంటి ఎన్నిసార్లు పనిచేస్తాను మేడం, నేను మీరు ఒక్క మాట, నేను ఇలాంటి దాన్ని పట్టుకొని నన్ను అన్యాయం చేస్తున్నారు కదా మేడం, నాకు జీవితం లేకుండా చేస్తున్నారు కదా మేడం, ఎట్లా మేడం మన వదిలేదా మీరు చెప్పండి మేడం, ఇంటికి తీసుకొస్తానే ఒకవేళ లోపల చూస్తున్నారు గాయాలు మొత్తం షర్టు తీస్తారు మేడం, మా సాంప్రదాయం ప్రకారం బట్టలు తీస్తే అన్ని గాయాలు ఉన్నాయి మేడం, కమిలిపోయి ఉన్నాయి మొత్తము, వాళ్ళు మచ్చలనుకోని పోలీసులు పిలిపించినారు మేడం, పిలిపించి మా ఇది ఏమన్నా మచ్చనని అడిగితే లేదు సార్ మచ్చ కాదంటే మరి ఏం, నేను వాళ్ళే అనుమానం, వారికి నేను నమ్మినా మేడం హార్ట్ అటాక్ అని నమ్మి నేను ఆలోచన పడినా, ఎట్లా వచ్చింది నా భర్త హార్ట్ అటాక్ అని నేను ఆలోచన పడినా, అలాంటిది చంపేసి సార్ సార్ నమస్తే సార్ మురళీ సార్ నమస్తే సార్, ఆయన ఎట్లాంటి సార్ మా ఆయన చంపేసినారు సార్ మా ఆయన చంపేసినారు సార్ సార్ కొట్టి 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 పెరుగుతులు కొట్టి చంపేసినారు సార్ మా ఆయన్ని, ఎట్లా వచ్చారు సార్ మా ఆయన సార్, హెచ్ఎం టీచర్ చంపేసినారు సార్, ఆ స్కూల్ హెచ్ఎం టీచర్ చంపేసినారు, కొంచెం నాకొద్దు నా పక్కకు న్యాయం జరిగి వాళ్ళకు నేను మంచి నీళ్ళు కూడా ముట్టుకోను, అట్లా అంటే ఎట్లా మేడం, లేదు మేడం నేను తాగను, నేను నీళ్లు ముట్టుకోను అన్నము తిన్నాను, లీవన్ నాకు ప్రాణం పోయేటప్పుడు నన్ను శిక్ష చేసుకున్నప్పుడు నోట్ రాసుకోండి, ఎందుకంటే నాకు నిజంగా న్యాయం జరగకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, నేను చనిపోయిన కన్నా నాకు న్యాయం జరగాల్సిందే, వాళ్ళకు డిస్మిస్ చేయాల్సి ఉంది, హెచ్ఎం తో సహా స్టాఫ్ మొత్తం డిస్మిస్ చేయాలి, సస్పెన్షన్ కూడా నేను ఒప్పుకోను మేడం, ఇలాంటి వాళ్ళు ఉద్యోగానికి పోతే ఉద్యోగానికి పనికిరాదు, నేరస్తుల్ని పెంచి పోషిస్తూ నేరస్తుల్ని కప్పిపుచ్చుతారా, ఒక హంతకుని తయారు చేస్తూ స్కూల్ పిల్లల్ని వాళ్ళని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తారా, మీ టీచర్ లేనా, మీకు అప్పుడు పిల్లలు లేరు, మీకు భార్య బిడ్డలు లేరు, మీకు అక్క చెల్లి లేరు, ఒక ఆడదాన్ని నిర్ణయం చేస్తారా, వాళ్ళేం టీచర్లు మేడం, వాడేం హెడ్ మాస్టర్ మేడం, వాడు హెడ్ మాస్టర్ అనే పేరుకి కళంకం వాడు, ఇలా చేస్తారా ఇక్కడ ఒక ఆడదాన్ని, ఇప్పుడు నా జరిగిన అన్యాయం ఎవరు పోలుస్తారు సార్, ఎవరు తీరుస్తారు, ఎవరు పోలుస్తారు నా అన్యాయాన్ని, ఎవరు తీర్చగలరు మేడం, మరి వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరగాలి కదా మేడం, సరిపోయిన నా భర్తకు న్యాయం జరగాలి కదా మేడం, జరగాలి కాకపోతే న్యాయం జరగాలి, మీరంత మీరు న్యాయం చేయండి సార్, దండం పెట్టాను సార్, సరిపోయిన నా భర్త ఆత్మన శాంతిస్తుంది సార్, మీరు దండం పెట్టారు సార్ మేడం, మీరు న్యాయం చేయండి మేడం, నా భర్త ఆత్మకన్న శాంతి జరుగుతుంది మేడం, ప్రతి ఒక్కరు చూసి వాళ్ళని పెట్టలేకండి సార్, ఆ హెచ్ఎం టీచర్లను ఉద్యోగాలు పెట్టలే కాకండి, ఆ పిల్లల్ని యావత్ శిక్ష పెట్టండి, జీవితంలో ఏ టీచర్కి ఇలాంటి నరకం చూడకూడదు, నా భర్త నరకం చూసి ఎంత ఏడ్చినాడు, ఎంత అనుభవం ఎన్నిసార్లు నా తలుచుకుంటాడు మేడం, నేను అంటే పిచ్చి ప్రేమ మేడం మా ఆయనకి, ఎంత ప్రేమ మేడం, నేనంటే ఎన్నిసార్లు అడిగింటాడు నన్ను, అట్లా చంపేసిన సార్ పండు చేతులాలు చంపాను, లాస్ట్ ఏం మాట్లాడినారు మేడం మీతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గానీ, నాకు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు మేడం, స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తూ దారిలో ఏం మాట్లాడంటే, నేను ఈ రోజు స్టడీ అవర్ ఉంది, 5 వరకు ఉంటాను, నువ్వు వెళ్ళిపో ఆటోలో వెళ్ళిపో, బండి లేదు, పాప తీసుకెళ్లిపోయింది,
నువ్వు వెళ్ళిపో, ఆటోలో వెళ్ళిపోతే లేదు, నడుచుకుంటే వాకింగ్ లా ఉంటుంది సరే నీ ఇష్టం అన్నాడు. నాకు ఆ మాట చెప్పేసి వెళ్ళినాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి మా పేట్స్ ఉన్నాయి సార్ మేడం, వాటికి తీసి ఉడకబెట్టి చికెన్ వేసేసి లాక్ చేసి వెళ్ళిపోయి ఉన్నాడు. అది ఇంటికి వచ్చి చూసిన రాత్రి. మధ్యలో కాల్స్ కూడా ఏం చేయాలి? కాల్స్ చేయడం లేదు, ఎందుకంటే ఆయన ఊర్లోనే ఉన్నాడు, నేను ఊర్లోనే ఉన్నామని ఆయన కాల్స్ స్కూల్ టైమ్ లో అస్సలు చేయడం. మేడం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే, ఇంట్లో ఏమైనా ఎమర్జెన్సీ ఉంది, మా అత్తమ్మ వచ్చారు, మా అమ్మ వచ్చి నడవలేకుంది అంటే అప్పుడు మాత్రమే ఫోన్ చేసి నేను వెళ్తున్నాను అమ్మని పిలుచుకోవడానికి చెప్తాడు, కానీ ఎప్పుడు చేయడం. అలాంటి మనిషి 5 గంటలకు వస్తాడు ఇంటికి, అంటే నాకు 4 గంటలకి నా చేతికి సెలవిస్తారు సార్ వాళ్ళు. చూడండి సార్, 3:30కి 3 గంటలకి ఎనిమిదికి 40కి ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత శవం ఇస్తారా సార్? మనం చంపేసి 4 పిలిచి తీసుకుపోని పడుతుంది శవంగా అంటారు సార్? నేను ఎట్లా బతకాలి సార్? నేను ఎవరి కోసం బతకాలి సార్? ఏం లేదు సార్, ఒకసారి మాత్రం చెప్పింది ఏంటంటే ఆ పిల్లల్ని పేరెంట్ టీచర్స్ ఇష్టానుసారం వాడుకుంటే అన్నాను. చెప్పిన టీచర్ సరిపోకపోతే ఇంకో టీచర్ ఉసిగొడుతాను, టీచర్లే వాళ్ళు కొట్టా ఉంటే తిట్టా ఉంటే సైలెంట్ ఉండిపోతాను, మా టీచర్లే సరిగా కాదు. ఎప్పుడు చెప్పినది? చెప్పి కూడా దాదాపు 3 నెలల పైన అవుతుంది సార్. 3 నెలల పైన అవుతుంది. ఆ ఇష్యూ లేదంటారా? కాదు కాదు, మీకు కొత్త ఇష్యూ అంటే అది వేరే వాళ్ళ విషయం జరిగింది చెప్పినాడు. ఇదే ఏం చేసి ఆ జరిగింది వాళ్ళ జరిగింది ఈ రోజు నా భర్త మీకు వచ్చేసింది. ఓకే చూడండి మేడం, పిల్లలు చేసిన పని పిల్లలతో చేపించినాడు టీచర్స్, వాళ్ళని ఉసి కొలిపి చేపించినాడు, డిసిప్లిన్ పెట్టారని. ఓకే ఓకే, డిసిప్లిన్ పెట్టాడు మేడం. ఒక డ్రిల్ మాస్టర్ లేడీ అని అమ్మ పక్కన పెట్టి ఈయన డిసిప్లిన్ పెడతాడు మేడం, అందుకు చంపేస్తాను మేడం. పిల్లలు డిసిప్లిన్ పెట్టానని చంపేస్తాను సార్ నా భర్తని. తల్లిదండ్రుల తర్వాత గురువులే చూడండి భావిస్తారు. ఎట్లా మేడం చంపేసి విద్యాబుద్ధులు చెప్పేది? చెప్పండి, చంపేస్తారా అట్లా? అంటే టీచర్లు చదువు చెప్పి చంపేస్తారా సార్? అమ్మ చదువు చెప్పండి టీచర్లు, ఏం చేయాలి మేడం? ఇప్పుడు చంపించే టీచర్లు ఏం చేయాలా? చదువు చెప్పే టీచర్లనే మీరు ఇంత శిక్ష విధించారు కదా, చదువు చెప్పకుండా ఇట్లాంటి పనులు చేసే టీచర్లు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఉరి శిక్ష కదా, అవునా కదా మేడం? థ్యాంక్స్ మేడం, మీ ఆన్సర్ కి నేను నిజంగా లేదు, అది జరుగుతుందో లేదో నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చదువు చెప్పే టీచర్ చంపిస్తే చదువు చెప్పండి టీచర్లు ఏం చేయాలి? ఉరి శిక్ష వేయాలి చెప్పండి టీచర్లను. పిల్లలకు గైడ్ పెట్టి రాపించే టీచర్లు ఏం చేయాలి? పిల్లలు డిసిప్లిన్ గా ఉండని టీచర్లు ఏం చేయాలి? స్కూల్ రెగ్యులర్ గా రాని టీచర్లు ఏం చేయాలి? రెగ్యులర్ గా వచ్చి పిల్లలకి డిసిప్లిన్ పెట్టి క్లాస్ రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుని, ఈ రోజు కూడా చూపిస్తాను మేడం నోట్స్, ప్రతి రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు మా ఆయన, నోట్స్ ప్రిపేర్ చేసి నోట్స్ చెప్తాడు పిల్లల కోసం. పిల్లల కోసం చేస్తే మీరు చంపిస్తారా? నా భర్తని చంపిస్తారా? అనిపించలేదు, మళ్ళీ మ్యానిపులేట్ చేయాలనిపిస్తాను, పాపం అనిపించకుండా మ్యానిపులేట్ చేస్తాను. ఎవరి కోసం బతకాలి మేడం? నాకు ప్రపంచం కనిపించడం లే మేడం, నాకెవరు లేరు మేడం, నాకెవరు లేరు, నాకు మా ఆయన తప్ప నానా లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, భర్త లేడు, బిడ్డ లేడు మేడం, పిల్లలు లేరు, లేరు మేడం, ఆయన నా బిడ్డ, నా పిల్లలు చంపేశారు మేడం, ఏం చేయాలి చెప్పండి. పోస్ట్ మార్టం అయిందా మేడం? అక్కడ జరుగుతుంది, జరుగుతుందా? చూడండి మేడం ఏం చేయాలి. ఓకే మేడం, మేడం పరిస్థితి అసలు ఏం జరిగింది? చెమట్లు పడతాను చెప్పండి. ఇప్పుడు నిన్నటి ఇన్సిడెంట్ మీద, నిన్న ఇన్సిడెంట్ మీద ఈ రోజు స్కూల్ సందర్శించాము, టీచర్లతో మాట్లాడుతున్నాము. ఓకే, టీచర్లతో మాట్లాడుతున్నాము, అదేవిధంగా పిల్లలతో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని మీద డివైఓ ఎంయూ ఇద్దరిని కూడా జాయింట్ ఎంక్వైరీ చేశాము, ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. ఒకవేళ ఇది పోలీస్ పరిధిలోకి అయితే పోలీసులకు కూడా రికమెండ్ చేసి చర్య కోసం చెప్పాలి. అదన్నింటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. బేసికల్ గా మేము పిల్లలతో టీచర్లతో మాట్లాడాము. టీచర్లందరితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాము, తర్వాత పిల్లలతో కూడా ఇప్పుడు మాట్లాడాము.
అంతిమంగా ఒక రిపోర్ట్ ఒకటి రెడీ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ ఆఫీసర్లుగా డీవైఓ ఎంఈఓ ఇద్దరిని కూడా అపాయింట్ చేశారు. తప్పకుండా ముందు ఈ సంఘటన మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. చర్య తీసుకొని రాబోయే రోజులు ఎట్లాంటి పునరావృతంగా ఖచ్చితంగా చేసుకుంటాం. అది ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనల గురించి అయితే మాకు తెలియదు. యాక్చువల్ ఈ సంఘటన జరిగిన తర్వాత మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి వచ్చిన తర్వాత రాత్రే డీవైఓ గారికి ఎంఈఓకి ఇద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా నేను కూడా అటెండ్ అయ్యాను. మా డీఓ గారు కూడా వచ్చారు. ఇరలతో మాట్లాడితే మీకు అవ్వలేదు. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకా నిర్ధారణ కాలేదు. అది చూస్తే ఇంకా టైం పడుతుంది నిర్ధారణ. కస్టమర్కి చేసినటువంటి దర్యాప్తు అంటే ఈ దర్యాప్తు కాదు, మాట్లాడడం జరిగింది. రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాము. పిల్లలతో టీచర్లతో మాట్లాడడం జరిగింది. అయితే ఘర్షణ జరిగినటువంటిదని అనేది కొంతమంది చెప్తున్నారు. అది పూర్తి స్థాయిలో పేపర్ మీద రాసిస్తేనే నిర్ధారణ చేసుకోలేదు. ఉపాధ్యాయులను పిల్లలు మాత్రం విచారణ చేయడం జరుగుతుంది. ఆ టైం గురించి కూడా నాకు తెలిసింది ఏంటంటే మా టీచర్లతో కొంచెం మాట్లాడినప్పుడు అది సెవెంత్ పీరియడ్ ఆ ప్రాంతంలో జరిగినట్టుగా చెప్తున్నారు. ఏదైనా సరే పేపర్ స్టేట్మెంట్ అన్ని తీసుకుంటాము. తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి నిర్ధారణ కావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఇస్తాము. కలెక్టర్ గారికి కూడా మా డీఓ గారు బ్రీఫ్ చేస్తారు. లేదు మాట్లాడలేదు. అయితే జరుగుతాయి.